సో ఫైనల్లీ మా డ్రీమ్ కిచెన్ రెడీ అయిపోయింది. సో నేనైతే ఎక్సైటెడ్ గా ఉన్నాను మీ అందరికి చూపించాలి అని. సో అందుకని ఏమి వస్తువులు ఏమి పెట్టకముందే ఒకసారి వీడియో చేసేసి మీకు చూపించేద్దామని అనుకున్నాను. ఆల్రెడీ మీ అందరికి కలర్ కాంబినేషన్ అర్థమైపోయి ఉంటుంది, టర్క్వైజ్ అండ్ వైట్ కాంబినేషన్. సో నేను కూడా కొంచెం మ్యాచింగ్గా ఉంటుందని బ్లూ అండ్ వైట్లో వచ్చేసాను. నేను యాక్చువల్గా అనుకున్న కలర్ అయితే టర్క్వైజ్లో ఇంకా కొంచెం డిఫరెంట్ షేడ్, బట్ అది మాకు ఇక్కడ అవైలబుల్ లేకపోయేసరికి మేము ఇంకా దీనికి షిఫ్ట్ అయిపోయాము. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. యాక్చువల్గా మేము ఇంటిని సెమీ ఫినిష్ స్టేజ్లో తీసుకున్నాము. సో లోపల వర్క్ అంతా దగ్గరుండి ఓన్ ఇంట్రెస్ట్తో చేయించుకుందామని వాళ్ళు చేయిస్తామన్నా కూడా అలాగే తీసేసుకున్నాము. కిచెన్ ఎలా మార్చామో చూపిస్తాను. సో ముందుగా మీకు అవుట్ సైడ్ నుంచి లుక్ ఎలా ఉంటుందో చూపించేసాను. డైనింగ్ ఏరియా నుంచి ఇది కనిపించే వ్యూ అంతా. సో ఇంకా లైటింగ్ పర్ఫెక్ట్గా లేదు అండ్ మేము ఇంకా దానికి ఉన్నటువంటి స్టిక్కర్స్ ఏమీ తీయలేదు. సో దానివల్ల అలా డల్ కలర్గా కనబడుతుంది అది. ఇందులో ఫస్ట్ మార్చింది మేము ఫ్లోరింగ్. ఫ్లోరింగ్ మాకు నార్మల్ ఫ్లోరింగ్లో ఇస్తే వైట్ కలర్లో ఉంటే మనకు కిచెన్లో డర్టీగా ఉంటుందనేసి ఈ డార్క్ షేడ్ని తీసుకున్నాము. ఇవి కూడా కెమికల్ ఫిక్స్తో ఫిక్స్ చేయించుకున్నాము, కానీ మన ఓల్డ్ టైల్స్ ఏమీ తీయకుండానే పైనుంచే ఫిక్స్ చేయించేసుకున్నాము. మా కిచెన్ టోటల్ ఏరియా వచ్చేసి 11x8 అనమాట, 11 విడ్త్ అండ్ 8 లెంత్లో వచ్చింది. సో అదే ఏరియాలో మేము అన్ని ఫెసిలిటీస్ అంటే రోల్ టాప్ షట్టర్ కానీ ప్యాంట్రీ యూనిట్ కానీ అన్ని బాస్కెట్స్ కానీ కరెక్ట్గా అందులోనే ఫిక్స్ అయ్యేలాగా చేసుకున్నాము. సో దానికోసం కొన్ని స్విచ్ బోర్డ్స్ అనేవి మార్చాల్సి వచ్చింది, దానివల్ల అక్కడక్కడ సిమెంట్ ప్యాచెస్ ఉండిపోయాయి. అవి ఫైనల్ కలరింగ్ టైంలో చూసుకుందామని అలాగే వదిలేసాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కౌంటర్. ఇది దీన్ని కూడా డబల్ స్టెప్ లాగా వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాము. కార్నర్లో ఎల్ షేప్ అండ్ సైడ్లో డబల్ స్టెప్ లాగా. సో మనం వండినటువంటి బౌల్స్ కానీ ఏమైనా దాని కిందికి పెట్టడానికి ఫ్రీగా ఉంటుందని అలా ప్లాన్ చేసుకున్నాము. ఇక ప్లాట్ఫామ్ విషయానికి వస్తే రెగ్యులర్గా వాడేటువంటి బ్లాక్ కౌంటర్కి బదులుగా డిఫరెంట్గా ఉంటుందని ఆర్టిఫిషియల్ మిల్కీ వే గ్రానైట్ని యూజ్ చేసాం. అండ్ వాష్ బేసిన్ కూడా మేము డిఫరెంట్గా తీసుకున్నాము. ఇది క్వార్జ్లో ఉంటుంది. ఇది వచ్చేసి ఐవరీ కలర్లో తీసుకున్నాము, క్యారసిల్ బ్రాండ్లో. వైట్ ప్రిఫర్ చేసాం కానీ వైట్ దొరకలేదు మాకు, సో ఐవరీకి ఫిక్స్ అయిపోయాము. నెక్స్ట్ ట్యాప్స్ కూడా 2-in-1 ట్యాప్స్ తీసుకున్నాము. అండ్ ఒకటి వచ్చేసి బోర్వెల్ కనెక్షన్ అండ్ ఇంకొకటి వచ్చేసి మంజీరా కనెక్షన్. ఇక్కడ హైదరాబాద్లో మంజీరా వాటర్ వస్తుంది కదా, అది హౌస్ సప్లైకి బాగుంటుందని 2 types వాటర్ కనెక్షన్స్ తీసుకున్నాము. అలాగే వాష్ బేసిన్ వచ్చేసి మనకు మరీ కార్నర్లో ఉంటే బాగుండదని కొంచెం స్పేస్ వదిలేయించేసుకున్నాము. ఆ స్పేస్ని కూడా వేస్ట్ చేయకుండా మేము కింద దాని కిందను కూడా ఒక పుల్అవుట్ వచ్చేలాగా ప్లాన్ చేసుకున్నాము. సో వన్ సైడ్ మొత్తంగా కనిపించేవన్నీ బాస్కెట్స్ అనమాట. రెగ్యులర్గా 6 or 5 బాస్కెట్స్ వస్తాయి, బట్ నేను 11 బాస్కెట్స్ పెట్టించుకున్నాము. ఇక్కడ ప్లాట్ఫామ్ పైన మీకు కనిపిస్తుంది వర్టికల్ రోల్ టాప్ షట్టర్ ఇది, అండ్ దాని పక్కన చిమ్నీ బాక్స్. అండ్ అలాగే స్టవ్ పైన ఎక్కువగా బాక్సెస్ ఉండడం నచ్చదు, సో దానికి మనం ఎంత చిమ్నీ యూజ్ చేసినా కొంచెం డర్టీ అవుతుంది అనేసి మేము అక్కడ ఎక్కువగా బాక్సెస్ ప్రిపేర్ చేయలేదు. అండ్ లెఫ్ట్ సైడ్లో ఎక్కువగా బాక్సెస్ పెట్టించుకున్నాము. ఇంకా రైట్ సైడ్ వచ్చేసి అవుట్ సైడ్ యూటిలిటీ ఏరియాకి వెళ్ళేటువంటి దారి ఉంటుంది. సో ఆ డోర్కి కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఈ కాంబినేషన్ మిస్ అవ్వకుండా అదే కలర్ మేము కిచెన్లో ఏదైతే కలర్ యూస్ చేసామో అదే కలర్ షీట్ని వేయించుకున్నాము. సో కాంబినేషన్ మాత్రం మిస్ అవ్వలేదు. నెక్స్ట్ నేను మీకు ఒక్కొక్కటి బాక్సెస్ ఏమేమి పెట్టించుకున్నామనేది నేను డ్రాస్ అన్నీ ఓపెన్ చేసి చూస్తాను. ఫస్ట్ ఇది వచ్చేసి లార్జ్ పుల్అవుట్. మేము అన్నీ ఇక్కడ ఫ్రంట్లో వాడింది ఫ్రేమ్ అంతా జీ ప్రొఫైల్ అంటారు వాటిని, అది రోజ్వుడ్ కలర్ని ప్రిఫర్ చేసాము. ఇది వచ్చేసి కప్ అండ్ సాసర్ బాస్కెట్. అండ్ దాని కింద 2 baskets వచ్చేసి కొంచెం పెద్ద వెజల్స్ ఏమైనా పెట్టుకోవడానికి ఉంటుందనేసి కొంచెం ప్లెయిన్ బాస్కెట్స్ని పెద్ద సైజులో చేయించుకున్నాము. కొంచెం ఇలా బిగ్ బేజల్స్కి కన్వీనియంట్గా ఉంటుందని ఇలా ప్లాన్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇది గ్యాస్ స్టవ్ కింద ప్లేస్లో. జనరల్గా ఇక్కడైతే 2 cylinders వచ్చే ప్లేస్ ఇది, దానికి బదులుగా మేము ఏమంటే ఇక్కడ అన్ని డ్రాయర్సే పెట్టించుకున్నాము. ఫస్ట్ 2 cutlery baskets, నెక్స్ట్ 2 plain baskets అండ్ 2 thali baskets పెట్టించుకున్నాము. ఈ ప్లేస్లో వచ్చేటువంటి గ్యాస్ సిలిండర్స్ని అవుట్ సైడ్ ప్రిఫర్ చేసాము. అవుట్ సైడ్ ప్లేస్ ఉంది కాబట్టి అక్కడ ప్రొవిజన్ ఉంది కాబట్టి పెట్టుకోగలిగాము. సో అది సేఫ్టీ అని కూడా అనిపించింది. ఆ ప్లేస్ని మాకు ఇక్కడ లోపలికి బాస్కెట్స్ ఎక్కువగా వచ్చేందుకు కవర్ చేసుకున్నాము.
మీకు ట్యాగ్ కూడా కనబడుతుంది. లీవ్ స్మార్ట్ అని ఎబ్కో కంపెనీ ప్రోడక్ట్స్ నేను ఆల్రెడీ వీడియో చేశాను కదా, ట్యాగ్స్ కూడా ఇంకా ఏవి తీయలేదు మేము. అండ్ లాస్ట్ టూ బాస్కెట్స్ వచ్చేసి తాళీ బాస్కెట్స్, ఇవి మనం దోశ ప్యాన్స్, నాన్ స్టిక్ ప్యాన్స్ అవి అలాంటివి కానీ ప్లేట్స్ కానీ పెట్టుకోవడానికి కవర్ అవుతుంది. ఇక దీని పక్కన లెఫ్ట్ సైడ్లో నెక్స్ట్ సింక్ వచ్చేస్తుంది. సో సింక్ కింద ప్లేస్లో డస్ట్బిన్ అండ్ డిటర్జెంట్ హోల్డర్ రెండు పెట్టించుకున్నాము. డస్ట్బిన్ బాడీ వచ్చేసి స్టీల్ బాడీ అండ్ లోపల వచ్చిన బకెట్ వచ్చేసి ప్లాస్టిక్ బకెట్ వచ్చారు. సో దాంట్లో దాని నుంచి మనం ఈజీగా పుల్ అవుట్ చేసుకుని డస్ట్ అంతా బయటపడేసుకుని మళ్ళీ ఈజీగా క్లీన్ చేసుకుని పెట్టేసుకోవచ్చు. అండ్ లోపల డిటర్జెంట్ హోల్డర్ ఫిక్స్ చేయించుకున్నాము. అందులో సోప్స్ కానీ మన గార్బేజ్ బ్యాగ్స్ కానీ లిక్విడ్స్ ఏమైనా స్టోరేజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని. అండ్ నెక్స్ట్ కార్నర్లో ఇలా కొంచెం ప్లేస్ ఓపెన్గానే ఉంచుకున్నాము, ఎందుకంటే సింక్ పక్కననే మనం వాష్ చేస్తే దానిపైన పడుతుందని ఒకటి రీజన్. అండ్ లాస్ట్లో ఒక పుల్అవుట్ పెట్టించాం కదా, దాన్ని ఓపెన్ చేయాలన్నా ఇక్కడ స్పేస్ ఉండాలి. సో అది తీసి ఏదైనా లిక్విడ్స్ కానీ దానిలో ఇంకేమైనా స్టోరేజ్ బాటిల్స్ కానీ ఏదైనా యూజ్ చేసుకోవచ్చని ఆ ప్లేస్ని కూడా వేస్ట్ చేయకుండా మేము యూజ్ చేయించుకున్నాం. సో ఇప్పటి వరకు 11 బాస్కెట్స్ చూపించేసాను. అండ్ నెక్స్ట్ స్టోరేజ్ కౌంటర్స్ చూపిస్తాను. బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కింద వచ్చేసిన స్టోరేజ్ ఇది. కొంచెం ఏవైనా పెద్ద పెద్ద డబ్బాలు కానీ స్టోరేజ్ ఇంకేమైనా పెట్టుకోవాలంటే కిచెన్లో ఎంత స్పేస్ ఉన్నా తక్కువే అనిపిస్తుంది కదా. సో ఇలా బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కింద కూడా కొన్ని షెల్ఫ్స్ వేయించుకున్నాము. నెక్స్ట్ ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కౌంటర్కి లెఫ్ట్ సైడ్లో ఎల్ షేప్లో కార్నర్ ఉంది కదా, సో దాంట్లో కూడా మేము సైడ్ షెల్ఫ్స్ వేయించాము. సో ప్లాట్ఫామ్ అంతాను ఒకే కలర్లో ఉండేలాగా నానో వైట్ ఆర్టిఫిషియల్ గ్రానైట్ మాత్రమే వేయించాము. మిల్కీ వేస్ దగ్గరగా చూస్తున్నట్లయితే చిన్న చిన్న డాట్స్ ఉంటాయి, షైన్ అవుతూ ఉంటాయి. అండ్ ఇక్కడ స్పేస్ అయితే ఒక మంచి బౌల్స్ పట్టే సైజ్లో పెట్టించుకున్నాము ఏవైనా స్టోరేజ్వి పెట్టడానికి. ఇక నెక్స్ట్ పైన లెఫ్ట్ సైడ్లో ఉన్నటువంటి బాక్స్ గురించి మాట్లాడుకుందాం. దీనికి మాత్రమే నేను గ్లాస్ వేయించాను. అండ్ లెఫ్ట్ సైడ్ ఒక వాటికి మాత్రమే గ్లాస్ వేయించుకున్నాం, ఎక్కువగా గ్లాస్ యూజ్ చేయలేదు. ఇవి మూడు బాక్సులు ఒకే సైజులో అండ్ హైడ్రాలిక్ పంప్స్ పెట్టించాము వీటికి. అండ్ కార్నర్లో వచ్చేసి వాటర్ ఫిల్టర్ ఉంటుంది, సో అది మనకు ప్యూరిఫైయర్ కనిపించకుండా ఉండడానికి. అండ్ నెక్స్ట్ కింద దానికి బాక్స్ వేయించకుండా మనం కింద నుంచి వాటర్ పట్టుకునేలాగా ప్రొవిజన్ ఇప్పించుకున్నాము. అండ్ దానికి సెపరేట్గా ట్యాప్ కనెక్షన్, స్విచ్ బోర్డ్ కనెక్షన్ అన్నీ ఆ బాక్స్లోనే ఉండేటట్టుగా చూసుకున్నాం. ఇక్కడ ఫిల్టర్కి ఏంటంటే ప్రతిసారి డోర్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేకుండా కింద నుంచి వాటర్ ఎక్కువగా పట్టుకునేలా విధంగా ఓపెన్గానే ఉంచుకున్నాం బాక్స్. మీరు చూసినట్లయితే మనం డైలీ యూసేజ్ మనకు వాటర్ ఎక్కువగా యూస్ కదా, సో దానికి ప్రతిసారి డోర్ లిఫ్ట్ చేయాల్సిన అవసరం లేకుండా జస్ట్ కింద నుంచి పట్టుకుంటే సరిపోతుంది. ఇక ఈ సైడ్ టూ బాక్సెస్లో లోపల షెల్ఫ్స్ వచ్చేసి లూజ్ షెల్ఫ్స్ వేయించుకున్నాం. లూజ్ షెల్ఫ్స్ అంటే వాళ్ళ ఎల్ బ్రాకెట్స్ వేయించి మనం ఒకవేళ ఎక్కువ పెద్ద స్టోరేజ్ పెట్టుకోవాలి అనుకుంటే ఇది ఈ వుడెన్ ప్యాచ్ తీసేసి మనం పక్కన పెట్టేసుకోవచ్చు, అలా పెద్ద షెల్ఫ్స్ ఓపెన్ అవుతుంది. లేదు మనకి ఇదే సరిపోతుంది అనుకుంటే మళ్ళీ మనం ఎప్పటిలాగా పెట్టేసుకోవచ్చు. ఇక వీటికి వచ్చినటువంటి గ్లాస్ డిజైన్ వచ్చేసి చాలా బాగా చేశారు వాళ్ళు. ఇచ్చింగ్ అంటారు వీటిని. జనరల్గా అయితే లైన్స్ ఇస్తారు, స్లీపింగ్ లైన్స్లో మూడ్లో ఇస్తారు, బట్ అది మాకు నచ్చలేదు, ఇలా స్పెషల్గా చేయించాము. నెక్స్ట్ సైడ్ డోర్ ఇక్కడ లెంతీ బాక్స్ కనబడుతుంది కదా, ఇందులో కప్ సెట్స్ అవి ఏమైనా డెకరేట్ చేసుకోవడానికి బాగుంటుందని ఇది పెట్టించాము. దీనికి వచ్చేసి కంప్లీట్ ట్రాన్స్పరెంట్గా ఉండాలని గ్లాస్ వేయించాము. దానికి ఎక్కువగా డిజైన్ లేకుండా సైడ్ బార్డర్స్ చిన్న ఫ్లవరింగ్ ఇప్పించాము. ఇక పైన త్రీ బాక్సెస్ వచ్చేసి స్టోరేజ్ బాక్సెస్, వాటిని మనం కింద నిలబడి ఇలా పుల్ అవుట్ చేసుకోవచ్చు. అంటే మన హైట్లో జనరల్గా అందరికీ పైన వైపు ఇస్తారు, మేము కింద నుంచి నిలబడి తీసేలాగా ఉండాలి హ్యాండిల్స్ అనేసి కింద వైపు ఇప్పించుకున్నాం. ప్రొఫైల్స్ని కింద సైడ్ పెట్టించుకున్నాం, అవే పైన వైపు పెట్టించామంటే మనకి టేబుల్ వేసుకొని లేదా చిన్న ల్యాడర్ వేసుకొని చూసుకోవాల్సి వస్తుంది లోపల ఏ స్టోరేజ్ పెట్టుకున్నామనేసి. జనరల్గా మన హైట్లో పెట్టించుకుంటే ప్రొఫైల్ ఇలా కింది వైపుకి మనకు ఈజీ యాక్సెస్ ఉంటుంది తీసుకోవడానికి, పెట్టడానికి, అందులో ఏమున్నాయి వస్తువులు చూడడానికి. ఇక ఫ్రంట్ సైడ్ ఇక్కడ విండో, లెఫ్ట్ సైడ్లో విండో వచ్చింది. సో అక్కడ కానీ ఈ కిచెన్ ప్లాట్ఫామ్ దగ్గర కానీ ఎక్కువగా బాక్సెస్ ఏమీ పెట్టించలేదు, ఆ స్పేస్ అంతా ఓపెన్ ఉండాలనేసి. చిమ్నీకి మాత్రం బాక్స్ చేయించాను, ఆ బాక్స్కి ఒక స్టోరీ ఉంది, ఎందులో చెప్తాను తప్పకుండా చూడండి. అండ్ చిమ్నీ బాక్స్ కూడా మనకు ఈజీగా ఓపెన్ చేసేలాగా ఇలా హ్యాండిల్ని కింది వైపు మాత్రం పెట్టించాం. డోర్ ఓపెన్ చేస్తే దాని యొక్క బాక్స్ అండ్ దాని అవుట్ సైడ్ పైప్ కానీ అన్నీ అందులో ఉండిపోతాయి, అవేవి బయట కనిపించకుండా ఇలా ప్లాన్ చేసాం.
ఇంకా చిమ్నీకి రైట్ సైడ్లో మనకు లెందీలో ఒక బాక్స్ కనబడుతుంది కదా, ఇది వచ్చేసి రోల్ టాప్ షెడ్డరు. ఇది ఇంకా ప్లేస్ ఇక్కడ లేకపోయేసరికి ఇక్కడ ప్లాట్ఫామ్ పైనే దీన్ని ఫిక్స్ చేయాలి. సో ఇక్కడ కార్నర్లో పెట్టించుకున్నాము. అండ్ ఇది వచ్చేసి ఇలా ఓపెన్ చేస్తే ఓవెన్, అందులో మిక్సీ కానీ ఇంకా ఏవైనా మనం పెట్టుకోవాల్సినవి పెట్టుకొని తర్వాత అది షట్టర్ క్లోజ్ చేసుకోవచ్చు. అంటే డస్ట్ పట్టకుండా ఉంటుందని ఇలా ప్లాన్ చేసుకున్నాం. అండ్ దీనికి కూడా సెపరేట్గా బార్డర్ వేయించాను, ఇక్కడ వాటర్ ఏరియా కాబట్టి అది పాడవకుండా ఉంటుందనేసి. చూసారు కదా, అది కూడా గ్రానైట్దే కట్ చేయించి దానికి వేయించాము. ఇంకా దీనికి స్టిక్కర్స్ ఈ వెయిట్కి కూడా తీయలేదు మేము, డస్ట్ అవుతుందని. అన్నీ ఫైనల్ సెట్టింగ్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో తీసేద్దామని అలా వదిలేసాం. సో దాని తర్వాత నెక్స్ట్ డోరు, అది అవుట్ సైడ్ యూటిలిటీ ఏరియాకి వెళ్ళేటువంటి డోర్ ఉంది. సో దానికి కూడా ఇదే కాంబినేషన్ వేయించామని ఆల్రెడీ చెప్పాను కదా. అంటే కాంబినేషన్ అస్సలు మిస్ అవ్వలేదు, వైట్ టర్క్వైజ్, వైట్ టర్క్వైజ్, వైట్ టర్క్వైజ్. అంటే ఆల్టర్నేట్ కలర్ ఇక్కడ నుండి వ్యూ చూస్తుంటే మనకి ఆల్టర్నేట్ కలర్ కనిపించాలని ఇలా ప్లాన్ చేసాము. అండ్ టైల్స్ కూడా మేము కంప్లీట్ రూఫ్ టాప్కి టచ్ అయ్యేలాగా టైల్స్ వేయించాము. సో ఇక్కడ కూడాను మనకి డస్ట్ అవ్వకుండా ఉంటుంది అనేసి కంప్లీట్ ప్లెయిన్ వాల్ లాగా కనిపించాలని. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్యాంట్రీ యూనిట్ పైన కూడా ఒకటి మనకు చిన్న బాక్స్ కనబడుతుంది కదా, అది కూడా హైడ్రాలిక్ పంప్ పెట్టించి పైన వైపు ఓపెన్ పెట్టేలా చేసుకున్నాం. నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యాంట్రీ యూనిట్. ఈ ప్యాంట్రీ యూనిట్ అండ్ రోల్ టాప్ షట్టర్ ఈ రెండింటివి వీడియో సెపరేట్గా చేశాను. దాని ఫిట్టింగ్స్ ఎలా చేశారు అంటే కార్పెంటర్ చేస్తుండగా ఫిట్ చేస్తుండగా వీడియో తీసాము, అది సెపరేట్ వీడియోలాగా చేసాం. ఎందుకంటే ఒకే వీడియోలో అంటే లెందీగా అవుతుందనేసి. సో దానికి కూడా నేను బార్డర్ వేయించాను, మీకు కనబడుతుంది కదా. కింద వైపు కంప్లీట్ కిచెన్లో లైన్లో చిన్నగా బార్డర్ వేయించాను, బికాజ్ కింద వాటర్ ఏరియా కాబట్టి కొంచెం తడి తగలకుండా ఉంటుందనేసి. మనం మాప్ చేసినా కూడాను నీట్గా ఉంటుందని కంప్లీట్గా గ్రానైట్ కట్ చేయించి, ఏదైతే గ్రానైట్ మేము ప్లాట్ఫామ్కి యూజ్ చేసామో అదే యూజ్ చేసాము. మేమైతే కిచెన్ కోసం ప్రత్యేకంగా ఏ ఇంటీరియర్ డిజైనర్ని పిలవలేదు. సో నేను మా హస్బెండ్ కలిసి ఎలా ఉంటే బాగుంటుంది అని మేమిద్దరం ప్లాన్ చేసుకొని చేసుకునేటువంటి కిచెన్ ఇది. ఎందుకంటే రెగ్యులర్గా వంట చేసే ఇంట్లో ఉండే ఆడవాళ్ళ కంటే ఏ ఇంటీరియర్ పెద్ద గొప్ప అని నేను అనుకోను. బికాజ్ మనకు ఎక్కడ ఏ వస్తువు ఉండాలో క్లియర్గా తెలుసు, లెఫ్ట్లో ఏముండాలి, రైట్లో ఏముండాలి, అంటే మనకు అందుబాటులో ఏ వస్తువులు అయితే ఉంటే బాగుంటుందో మనకంటే ఎక్కువగా ఏమీ తెలియదు. సో అందరికీ ఆడవాళ్ళు ఇంటీరియర్ డిజైనర్ అనే నేను నా అభిప్రాయం, ఎందుకంటే వాళ్ళని మించిన ఇంటీరియర్స్ లేరు అంటాను. సో ఇదండి మా కిచెన్ ఎలా ఉంది, మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. సో అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు. సో మాకు తగినట్టుగా మాకు అవైలబిలిటీ ఎలా ఉందో అలాగా మేము ప్రిపేర్ చేసుకున్నాము. సో ఇంకా ఈ కిచెన్కి ఒక చిన్న స్పెషాలిటీ ఉంది, అదేంటంటే ఈ కిచెన్ నాకు మా పేరెంట్స్ గిఫ్ట్ అనమాట. పేరెంట్స్ గిఫ్ట్ అని ఎందుకు అంటున్నానంటే మేము ఇల్లు తీసుకున్నామని అన్న తర్వాత మా పేరెంట్స్ అంటే వాళ్ళ అల్లుడికి నాకు, మా హస్బెండ్కి నాకు, వాళ్ళకు గిఫ్ట్గా కిచెన్ని మేము ప్రొవైడ్ చేస్తాము, మేము చేపిస్తాము అని వాళ్ళు చెప్పడం జరిగింది. సో అమ్మ నాన్న ఇద్దరికీ చాలా థ్యాంక్స్. అందరికీ అత్తారిల్లు ఒకటే ఉంటుంటే నాకు అత్తారింట్లోనే పుట్టిల్లు ఉంది. సో అది గుర్తుగా ఉండాలని నేను, కిచెన్లో చిమ్నీ బాక్స్ ఉంటుంది కదా దానికి ఇలా చిన్నగా పొదరిల్లులాగా మోడల్ డిజైన్ చేయించుకున్నాను. సో మా కార్పెంటర్ తల తిని మరీ చేయించాను అది, బట్ పర్ఫెక్ట్గా చేశాడు అతను కూడా. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది, చాలా బాగా చేశాడు. చూస్తున్నారు కదా, అది ఊరికే బాక్స్ లాగా కాకుండా చిన్న హౌస్ షేప్. సో నాకు మా పేరెంట్స్ ఎప్పుడు గుర్తుంటారు ఈ దీనివల్ల, అందుకని నేను ఇది చేయించుకున్నాను. ఎలా ఉంది, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.